हेलो फ्रेंड्स, वेलकम टू टेस्टी एंड होमली फूड। ఈ రోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను। అదే స్టీమ్ దోశ, దీనిని స్పాంజ్ దోశ అని కూడా అంటారు। దీనికి పిండి నానబెట్టడం, ఫర్మెంట్ చేయడం ఏమీ అవసరం లేకుండా జస్ట్ 15 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు। మరి ఈ టేస్టీ దోశ ఎలా చేయాలో చూద్దాం। ఈ స్టీమ్ దోశ చేయడానికి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1 కప్పు రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసుకోవాలి। అందులోనే 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి। అందులోనే కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। కన్సిస్టెన్సీ మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ తినే సోడా, 1 స్పూన్ salt వేసుకొని కలుపుకోవాలి। తినే సోడాకు బదులు మీరు ఈనో కూడా వేసుకోవచ్చు। ఇది ఇన్స్టెంట్ దోశ కాబట్టి ఇందులో సోడా కాని బేకింగ్ పౌడర్ కాని కంపల్సరీ వేసుకోవాలి। దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు చట్నీ కోసం ముందుగా పచ్చి కొబ్బరి తీసుకోవాలి। అందులోనే వేయించిన శనగపప్పు 1/2 కప్పు వేసుకోవాలి। అందులోనే 2 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు, కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి। దీని కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి। అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని ఒక 2 నిమిషాలు వేగాక అందులో ఎండుమిర్చి కూడా వేయాలి। ఎండుమిర్చి కూడా వేశాక ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా అందులోనే వేసి ఈ పోపు మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకోవాలి। చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం। ఇక్కడ నేను నాన్ స్టిక్ పాన్ యూస్ చేస్తున్నాను, వీటిని దోశ పెనం పైన కూడా వేసుకోవచ్చు। వీటిని స్ప్రెడ్ చేసే అవసరం లేదండి, జస్ట్ ఇలా వేసుకొని ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది। దీనిని రెండు వైపులా కాల్చే అవసరం లేదండి, జస్ట్ 2 నిమిషాల తర్వాత దోశ రెడీ కాగానే తీసుకోవచ్చు। ఇది ఇన్స్టెంట్ దోశ కాబట్టి అప్పటికప్పుడే వేడివేడిగా చేసుకొని తింటే బాగుంటుంది, దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే అంత బాగోదు। సో చూసారా స్పాంజ్ దోశ ఎంత బాగా వచ్చిందో। మిగతా దోశలు కూడా ఈ విధంగానే వేసుకోవాలి। ఈ దోశలకి ఆయిల్ వేయం కాబట్టి హెల్త్ కూడా మంచివి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ దోశ రెడీ అయిపోయింది। ఈ దోశ కాంబినేషన్లో కొబ్బరి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ తింటే చాలా చాలా బాగుంటుంది। నా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి। థ్యాంక్ యూ।